నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్ఎస్ చంద్రప్రియ నగర్ అంగన్వాడీ కేంద్రంలో జనభాగీదారీ కార్యక్రమం. గుత్తి ఆర్ఎస్ లోని చంద్రప్రియ నగర్ నందు గురువారం సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి ఆధ్వర్యంలో జనభాగీదారీ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలుపుకొని ర్యాలీ నిర్వహించారు. తల్లుల సమూహాలు ఏర్పాటు చేసి పిల్లలకి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి మాట్లాడుతూ మొదటి 6 సంవత్సరాలు పిల్లలకు అత్యంత విలువైనదన్నారు. 3 ఏళ్ల వరకు తల్లి ఒడికి బడికి పరిమితమైన పిల్లలు తర్వాత బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడతారు. ఈ వయస్సులో చూసిన మరియు విన్న అంశాలు ఆధారంగా బుద్ధిని తెలుసుకుంటారని, కాబట్టి పూర్వ ప్రాథమిక విద్యను పిల్లలకు ఇష్టమైన ఆటపాట కథల ద్వారా వారి మనసుకు హత్తుకునేలా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని వివరించారు. ఈ విద్యా ప్రభావం పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే కాక ఉన్నత స్థాయిలో కూడా విద్యా ప్రమాణాలను అందుకునేందుకు తోడ్పడుతుందని తెలియజేశారు. అంతకుముందు ఉదయం కమాటం వీధి మరియు పలు అంగన్వాడీ సెంటర్ల నందు సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి, అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి, సహాయకురాలు పుష్పావతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Thank you.